రోజుకో తెలుగు పద్యం ఉద్యమానికి స్వాగతం. ఇవాళ వరల్డ్ హైకూ డే అట, అందుకని మన అమెరికా తెలుగు కవులు కొంతమంది రాసిన హైకూలని, తెలుగు హైకూలని మీకు పరిచయం చేస్తాను. ముందుగా భూషణ్, తమ్మినేని ఎదుకుల భూషణ్. చీకటి పడిన విషయం మెణుగుర్లకి తెలిసిపోయింది. జుట్టును చెరుపుతుంది వర్షానికి ముందు గాలి ప్రియురాలు. రంగురంగుల బంతులు పచ్చిక మీద పిల్లలు అలసిపోయారు. పువ్వుల రంగులన్నీ లాగేసుకుని పారిపోతాడు సూర్యుడు నల్లని రాత్రి. మళ్ళీ ఎదురుపడ్డానని నవ్వుతోంది కుర్రది, నవ్వక తప్పింది కాదు. ఆ తర్వాత ఆరి సీతారామయ్య గారిది ఒకే ఒక్క హైకు. పెనుగాలి వంశవృక్షం నుంచి ఓ కొమ్మ విరిగింది. మరికొన్ని హైకులు మిత్రుడు వెన్నకోట రవిశంకర్వి ఇది ప్రవాసం అనే శీర్షిక కింద పొందుపరిచిన హైకులు. కలల దేశానికి వచ్చిన దగ్గర నుంచి కన్నదేశం కలలోకి వస్తుంది. నా పగలు నీకు నిద్ర, నీ పగలు నాకు నిద్ర, పరస్పరం కలలోనే కలుసుకోవాలి. నీ గోళ నాకు అర్థం కాదు, నా గోళ నీకు అర్థం కాదు, మన గోళార్థాలు వేరు. ఇద్దరికీ వినాలనే ఉంటుంది, మౌనం ఫోన్లో వినబడదని మాటలు. ఇల్లు, ఊరు, రోడ్డు, కారు అన్నీ విశాలమే, మరి జీవితం ఎందుకు ఇరుగ్గా ఉంది? మూసిన కిటికీలనే చూసి విసుగెత్తింది. ఒక్క కిటికీ అయినా రెక్క విప్పితే బాగుండు. సంధ్యాకాశాన్ని ఎదిరిస్తూ పండుటాకుల చెట్టు పోటీ తెగటం లేదు. చివరిగా ఉదయసూర్యుడు నాతో గుసగుసగా చెప్పాడు, నిన్న మీ ఊరు చూశాను.